దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచేవాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయన తెలీదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019 చాలా 200-300 ఓట్లు తేడా ఓడిపోయారు, కానీ పారిపోలా నిలబడ్డారు. ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ అమెరికాకి వెళ్ళిపోయిండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి. మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను. అన్ని మాట్లాడినందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేసారు. అలాంటి వ్యక్తికి ఈరోజున నేను 2 చేతులెత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది, మన మీద బాధ్యత ఉంది. నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను. ఇక్కడ నేను తగ్గాను. ఎందుకు తగ్గానంటే రేపొద్దున మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే, మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు. బందర్ పోర్టును అభివృద్ధి చేయమని చెప్పండి, చేయండి. మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ NH 216 హైవేని ఏర్పాటు చేయండి. చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి. గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి. కౌలు బకాయిలు ఇప్పించండి అని అడుగుతూ ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు. చెరువులను కాపాడుకోవాలి మనం. అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద వేసుకుంటున్నారు. 100 కోట్లు దోచేశారు ఇక్కడ. కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు అడుగుతూ ఉన్నారు. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్గాను, పర్యాటక అభివృద్ధిగాను, మరియు సాగునీరు, తాగునీరుని అందించమని కోరుకుంటూ ఉన్నారు. గన్నవరంలో ఐటీ కారిడార్ని పెట్టండి. మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయండి. అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ 33-4 వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలశౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు. ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది, గొంతెత్తితే పగిలే కొద్ది గాజు ఎంత పదునెక్కొద్దు, ఆయన అంత పదునెక్కే మనిషి, పదులున్న మనిషి ఆయన. అలాగే NH 16 వేలూరు క్రాసింగ్ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు. 2 అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు, బ్రిడ్జులు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం. నేను ఇదే ఈరోజు అడుగుతూ ఉన్నాం. నేను పనిచేస్తాను, పుటాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పనిచేస్తాను, మేమందరం కలిసి పని చేయిస్తాను. ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్కి, మీరు చాలామంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి, మెగా డిఎస్ను చొక్కా చించుకున్నాను, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు. ఒక్కొక్కరికి ఒంటి మీద బలం, అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగల ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు, తల్లులు ముందు చెప్తా ఉన్నాను, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. వల్లభనేని వంశీ గారిని అడగండి, రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను, అన్నీ చేస్తాను, కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను. వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు,
2014 ఆయనకి మద్దతు తెలిపి ఉండొచ్చు, కానీ ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర హితవు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలియదు. మీలాగే ఎర్ర కండు వాళ్ళు కట్టుకొని దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండు ఆ విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువ గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. జగన్ కథలు చెప్తాడు, క్లాస్ వారిని కథలు చెప్తాడు. క్లాస్ వారు ఉన్నాడు, ఏం చేశాడు, కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లతో చేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడుగుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం, సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం, అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తూ ఉంటే చాలామంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. అమ్మవారిని లాగే విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే 3 వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు, మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేసుకుంటాం, మెడలు కట్టుకుంటావా, మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాధ్యత ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం, అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం, మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని, అన్ని ధర్మాలకి, ఇస్లాం ధర్మానికి, మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడుతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా, వల్లభనేని వంశీ గారు మాట్లాడలా, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని, దుర్గమ్మ వారిని, వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే, అల్లా అవచ్చు, జీసస్ అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిస్తే అగౌరవపరిచిన పార్టీని, అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మన అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర గారిని అంటాం. ఏ కూతురు, ఏ తండ్రికి కూడా, ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో, అలా బాధ రాకూడదు. అందుకని